భీమవరంలో యువగలం పాదయాత్రపై వైసీపీ గుండాల దాడి చేయడం చాలా హేయమైన చర్య అని కొండాపురం మండల మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. కానీ లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసిన ఎవరూ భయపడనన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు చెన్నయ్య, బాలకృష్ణ, బ్రహ్మయ్య, వినయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర యువగళం జరుగుతున్న తరుణంలో ఈ వైసీపీ గోండాలు, ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరులు దుర్మార్గంగా మా కార్యకర్తలు కొట్టి జెండాలు ఎగరవేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు అరాచకం సృష్టిస్తా ఉన్నారు. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్ రెడ్డిని ఏ రోజు కూడా మేము ఆపిన దాఖలాలు లేవు. అతని పని అతను చేసుకుంటూ పోయాడు. కానీ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం సిగ్గు లేకుండా స్టూలు తీస్తారు, మైక్ పర్మిషన్ లేకుండా చేస్తారు, అడ్డుకుంటారు, అరాచకాలు చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు. ఏంటయ్యా మీరు చేసేది? పరిపాలన మర్చిపోయి ప్రజల మీరు పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నీకు రోజులు దగ్గర పడ్డాయి. మీరే తగాదులు పెట్టుకొని, మీరే మా కార్యకర్తల నాయకులను కొట్టి ఆ తర్వాత మళ్ళీ పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా మీరు మళ్ళీ నోటీసులు లోకేష్ బాబుకి ఇవ్వాలని ఆలోచన చేయడం ఎంత దుర్మార్గం. మీరు కొడితే మీ వైసీపీ కార్యకర్తలని మీద పోలీసులు కేసులు పెట్టాల్సింది పోయి మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కేసులు పెట్టి ఈ దుర్మార్గమైన ఆలోచన చేయడం, దుర్మార్గమైన కేసులు పెట్టడం ఎన్ని రోజులు మీ పాలన సాగుతుంది? మీకు అతి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవైపోతా ఉంది. మీరు చేసేటువంటి అరాచకాలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చెప్పని ఈ సందర్భంగా వైసీపీ ఈ గూండాలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి